హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలని చూపిస్తున్నానండి ఆది జాకెట్తో. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ ఈ విధంగా వేసుకొని ఇదే భాగాన్ని మనం ఫోర్ ఫోల్డింగ్స్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ముందు ఈ విధంగా మనం ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకి కొంచెం కింద 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్కి వదులుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెంక భాగానికి మనకి క్లాత్ తక్కువైనట్లయితే మనం ఎక్స్ట్రా భాగాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. కింద స్టిచ్చింగ్ పాయింట్కి కొంచెం రెండు కుడతాం కాబట్టి మనకి ఎక్స్ట్రా భాగాన్ని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 ఇంచెస్ తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఈ విధంగా మనకు రెండు అటాచ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి, ఎందుకంటే రెండు జాయిన్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్ వరకు లోతు తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా కలుపుకోవాలి. మనకి క్లాత్ తక్కువైనట్లయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇది జాయింట్ కాబట్టి మనం జాయింట్ దగ్గర కట్ చేసుకోవాలి రెండు చేతుల కోసం. ఇప్పుడు మనకి కరెక్ట్గా షోల్డర్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి మధ్యలో, కరెక్ట్గా షోల్డర్ మధ్యలోకి రావాలి కాబట్టి. ఇప్పుడు కింద మనకి ఎంతైతే పొడవ ఉందో ఆ పొడవ భాగానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవి టూ హ్యాండ్స్ కాబట్టి మధ్య కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనం ఈ చిన్న ముక్కలను మనం జాయింట్ చేసుకోవాలి దీనికి. ఇప్పుడు టూ రైట్ సైడ్స్ కూడా లోపలికి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా పైకి వేసుకోవాలి. ఈ విధంగా మనకి రాంగ్ సైడ్ పైకి రావాలి వెనక భాగానికి, అది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ చిన్న భాగాలను మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఈ చివరకే వచ్చింది కాబట్టి మనం అక్కడి నుంచి లోతు భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగాన్ని సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు కూడా మనం లోతు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు లోతు భాగాన్ని తీసుకోవాలి. మనకి లోతు భాగం దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనకి లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. విధంగా ముందు ఇవి జాయిన్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ అతుక్కోవాలి కింద భాగానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.